వ్యవసాయంలో మనకి అత్యవసరమైనవి ఏంటంటే భూమి, నీరు. నీరు అనేది ఎట్లా ఉండాలి? మనం ఆ రోజు మన పొలంలో నీళ్ళు తాగితే మనం దప్పికి తీరేటట్టుగా ఉండాలి. అట్లా కాకుండా మనకి నీళ్లు మంచి కానప్పుడు కూడా మనకి పంట దిగుబడి అనేది తగ్గుద్ది. అంటే ఒకసారి ఏమవుతుందంటే సమ్మర్లో నీళ్లు ఉప్పులు అయిపోతూ ఉంటాయి. అట్లాంటి ఉప్పులు అయిపోయే నీళ్లు పెట్టినప్పుడు ఏమైతే మళ్ళీ మొక్కలు మనకి చనిపోతాయి. కాబట్టి భూమి ఎట్లాంటి భూమిని ఎంచుకోవాలి? మనం నీళ్లు తడిపెట్టినప్పుడు పీల్చుకుపోయే భూమిని మనం ఎంచుకోవాలి. రెండోది ఏంటంటే నీళ్లు మంచి త్రాగునీరు ఉన్న భూమిని కూడా మనం, అది కూడా 365 డేస్, ఎప్పుడో 3 నెలలు 4 నెలలు మనకి వర్షాకాలంలో మంచి నీళ్ళు వస్తుంటాయి. అట్లాంటి భూమి మనకి సంవత్సరం పడుకుతాయి, వ్యవసాయానికి పనికిరాదు. ఇక మూడోది ఏంటంటే ఆ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు. మా ప్రాంతంలో మా ఊర్లో మగ కూలీ మనిషి దొరకట్లేదు. మగ కూలీ దేనికి అవసరం అవుతారు? మనకి ఏదైనా బరువులు ఎత్తడానికో లేదంటే ఆ రోజు ఏదైనా పని చేయడానికి అవసరం అవుతారు. మగ కూలీ మనిషి దొరకట్లేదు. కాబట్టి కూలీలు దొరికే ప్రాంతంలో కూడా మనం ఈ పనులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే అన్ని పనులు మనం ఒకేసారి చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మన వ్యవసాయంలో ఎక్కువగా కూలీలు అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నాక మనం వ్యవసాయం మొదలుపెట్టే ముందుగా మనకి మూడు కాలాలు ఉన్నాయండి. ఏం కాలాలు ఉన్నాయి? మూడు: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. ఈ మూడు కాలాల్లో పండించే కూరగాయలు కొన్ని ఉన్నాయి, చలికాలంలో పండించే కూరగాయలు కొన్ని ఉన్నాయి. ఇట్లా వాటి యొక్క పంట సమయాన్ని బట్టి మనం పండించుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకి పంట అనేది మనకి దక్కుద్ది. వాటి మీద మనకి నష్టం రాకుండా లాభం అనేది వచ్చింది. అట్లా కాకుండా ఏంటంటే బాగా మీ అందరూ తెలిసింది ఏంటి, టమాటా ఎప్పుడు డిమాండ్ ఉంటుంది? ఎండాకాలం లాస్ట్ కాదండి, ఎండాకాలం అయిపోయిన దగ్గర నుంచి టమాటా అనేది డిమాండ్గా ఉంటుంది. అది మనం అప్పుడు మీకు తెలిసింది ఏంటి? మీకు వెంటనే మనం టమాటా పెట్టినట్టయితే మనం లాభం అనేది వచ్చింది. ఇక్కడ మీకు టమాటా అనేది ఏంటంటే ఎండాకాలం పండబడదు, టెంపరేచర్ పోలాలి. రెండోది వర్షాకాలం పండబడదు. ఎందుకని? నీళ్ళు ఎక్కువ అవటం వల్ల. మరి ఎప్పుడు పండుద్ది మనకి? మనకు పండేది చలికాలం. ఎప్పుడు మన ప్రారంభం? ఎప్పుడు? మనకి సెప్టెంబర్ నెలలో మనకి చలి ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆగస్టులో మనం నారు పోసుకొని సెప్టెంబర్లో కనుక మనం నాటుకున్నట్టయితే సెప్టెంబర్ అనేది కూడా ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ అనేది ఏంటంటే మనకి వర్షాకాలం చివర. ఎప్పుడు వర్షాకాలం ఎవరు చివర అంటే దాదాపు ఈ కోస్టల్ బెల్ట్ మొత్తానికి కూడా వర్షాకాలం అనేది చివర. ఇది ఎందుకు ముందుకు చెప్పానంటే ఏంటంటే వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు నేను 8 సంవత్సరాల క్రితం అన్నిటితో పాటు టమాటాలు కూడా తీసుకొచ్చి నాటాను. నేను టమాటాలు తీసుకొచ్చి నాటి ఎన్ని రోజులు చూసినా కానీ చెట్లు పెరిగినవి. చెట్టుకి మా ఇంట్లో పిల్లలాగే 1-2 తప్పితే కాయలు లేవు. ఎందుకు కాయలు లేవు అనేది నాకెవరు చెప్పలే. మీరు కూడా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ పంటకాలం మొత్తం మీరు నష్టపోతారు. కాబట్టి ఏంటంటే మనకి ఏ కాలంలో ఏం పండించుకోవాలి అనేది కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ టమాటా ఒకటి. రెండోది ఏంటంటే కీరా దోశ. కీరా దోశ మీరు చూసుంటారు, తిన్నుంటారు. ఓకే, చూసి తిన్నారు కదా. ఎప్పుడైనా మీకు చేదు వచ్చిందా? వాటి యొక్క ఇతర లక్షణాలు కూడా మనకి చేదు వస్తుంది. కాబట్టి చేదు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ప్రస్తుతానికి ఈ ఎండాకాలం 3 నెలలు అంటే ఏంటంటే మనం జూలైలో కనుక మనం పంట నాటుకుంటే ఆగస్టు సెప్టెంబర్లో వాతావరణంలో టెంపరేచర్ తగ్గుద్ది. కాబట్టి అప్పటి నుంచి మనకి చేదు కాదు. ఇది ఎవరు చెప్పారు నాకు? ఇది కూడా నేనే చేసి తెలుసుకున్నా. ఇది నాకు ఎవరు చెప్పలేదు. కాబట్టి ఏంటి, ఇట్లా ప్రతి పని చేసి సమయం, శ్రమ, మూడోది ఏంటి డబ్బులు, ఇవన్నీ పోగొట్టుకోకుండా ఉండటానికి రైతు స్థాయిలో ఎవరన్నా వ్యవసాయం తెలిసిన వాళ్ళే ఇక్కడ పిలిచి వెంకటేశ్వరరావు గారు మీ అందరికీ రైతుగా నేను చెప్పగలుగుతాను. నేనేం చెప్పగలుగుతాను? మనం పంటలో వచ్చే నష్టాన్ని తగ్గించుకోవటం. రెండోది ఏంటంటే ఏ పంటను ఎప్పుడు పండించుకుంటే మనం లాభం అనేది మాత్రమే మనం ఈ దీంట్లో మనం చర్చించుకుంటాం. ఇక మూడోది ఏంటంటే కొత్తిమీర. కొత్తిమీర మీకు అన్నీ తెలుసు కదా. కొత్తిమీర ఇప్పుడు ఉందా మీకు? మీరు ఎవరైనా కొత్తిమీర పొలంలో ఉందా? మీ పొలంలో మీ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఉండదు కొత్తిమీర. ఎందుకనంటే కొత్తిమీర కూడా ఎండకి పండదు, వర్షాకాలంలో నేల కదుకొని సరిపోద్ది. కాబట్టి కొత్తిమీర కూడా మనం సుమారుగా నవంబర్ డిసెంబర్లో మొదలుపెట్టి ఫిబ్రవరి ఆఖరితో మనం కొత్తిమీర కూడా
ఆపేసుకుంటాం. కాబట్టి కొత్తిమీర కూడా మనం పెంచడానికి అనుకూలం కాదు. ఇట్లాంటివి కొన్ని మనం ఎంచుకొని వాటి సమయాన్ని బట్టి మనం పెంచుకోవాల్సి ఉంటుంది. మనం ప్రతిసారి సమయాన్ని ఎవరిని అడిగి తెలుసుకుంటాం, మనం ఎవరిని అడగకుండానే ఈ మే నెల అనేది మనకి మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజను స్పెసిఫిక్గా ఈ హార్టికల్చర్కి మనకి ప్రారంభం. మామూలుగా ఖరీఫ్ సీజన్ అంటే ఎప్పుడు మొదలు మనకి జూను జూలై అనేది ఖరీఫ్ సీజను, అది వరకు మనకైతే ఈ హార్టికల్చర్ క్రాప్స్ మొత్తానికి ఈ మే నెల అనేది ఖరీఫ్. అయితే మే నెలలో కూరగాయలు పెట్టినట్టయితే మనకి లాభం ఉంటుంది. దానికి ఒక రీజన్ ఏంటి, మే నెలలో అన్ని పొలాలు పండవు ఒకటి. రెండోది ఏంటంటే ఈ నీళ్లు ఎవరికైతే ఉంటాయో ఆ నీళ్లు వసతి ఉన్న పొలం కనుక సాగు చేసుకున్నట్టయితే ఓవరాల్గా మీకు మే నెల అయిపోయి జూన్ 20 నుంచి కనుక మనం మే నెల 5వ తారీఖు మే నెల 1వ తారీఖు మొదలు పెట్టినవి జూన్ 20 నుంచి మనకి కోత ప్రారంభం అవుతుంది. మీరు ఏదో 1-2 సంవత్సరాలు కాకుండా మిగతా అన్ని సంవత్సరాలు చూసుకుంటే ఓవరాల్గా జూన్ నుంచి ఆగస్టు 15 వరకు, ఆగస్టు 15 వచ్చిన దాకా మనకి కూరగాయలు అనేవి రేటుగానే ఉంటాయి ఈ టమాటాతో కలిపి. కానీ మనం టమాటా పండించే అవకాశం మనకి మనకున్న వాతావరణ పరిస్థితికి లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా టమాటా మనకి ఈ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పండుతాయి. అక్కడ ఏంటంటే మీకు డే టెంపరేచరే 25 దాటదు, కానీ మనకి ఇప్పుడు నైట్ టెంపరేచరే మనకి 25 పైన ఉంటుంది. కాబట్టి డే టెంపరేచర్ 25 దాటినప్పుడు ఏంటంటే వాళ్ళు టమాటాకి అనుకూలం, ఎప్పుడు కూడా వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ నెల మన టమాటా పండినప్పుడు వాళ్ళు లేదు, వాళ్ళు ఇప్పుడు టమాటా పండించి వాళ్ళు దేశం మొత్తానికి సప్లై చేస్తూ ఉంటారు. అట్లా మనం వేయకూడని వేయకుండా వేసే వాటిని మనం ఏం చేయాలి, మనం ముందుగా ఒక క్రాప్ కార్డ్ రాసుకోవాలి. ఏ నెలలో మనం ఏ కూరగాయ పండించాలి, ఎంత పొలం మనం నాటుకోవాలి, ఇది మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని. ఈ క్రాప్ కార్డ్ రాసుకోవటం అనేది ఏంటంటే ఈ మనకి ఇంజనీర్ వచ్చి మనకి ప్లాన్ ఇస్తాడు. ఏమిస్తాడు, బాత్రూమ్ వచ్చింది, ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడ హాల్ వచ్చింది అని మనం కట్టినా కట్టిన తీసుకోవాలి. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా ఇక్కడ కూడా మనం క్రాప్ కార్డ్ రాసుకొని ఏ నెలలో ఏ కూరగాయ ఎంతవరకు మనం పండించవచ్చు. మేము వచ్చేసరికి ఏంటంటే ప్రతిదీ 20 సెంట్లు మించి అయితే అసలు లేవు. అట్లా మనం 20 సెంట్లు పొలం పండించుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం. ఆ విధంగా మనం వ్యవసాయం చేస్తాం. మనం చేయబోతున్నది ఆర్గానిక్ వ్యవసాయం. మనం చేసే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి గింజ కాడి నుంచి సీడ్ టు సీడ్ అంటే మనం గింజ నాటిన దగ్గర నుంచి మళ్ళీ గింజ సీడ్ వచ్చిన దాకా కూడా మనం ఏం చేయాలో తెలుసుకొని తర్వాత మాత్రమే మనం ఈ ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మొదటగా చేయాల్సిన పని ఏంటి, క్రాప్ కార్డు రాసుకోవాలి, రాసుకున్నాం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకి భూమిని తయారు చేసుకోవాలి. భూమిని తయారు చేసుకోవాలంటే మీకు తెలిసిందే కదా, మనం భోజనం ఎట్లా తింటామో మొక్కలకు కూడా ఒక 3 ప్రధాన పోషకాలు సుమారుగా 16 సూక్ష్మ పోషకాలు అనేవి మనకి అవసరం. ఇవి ఇస్తేనే మనకి ఎక్కువగా కూరగాయలు అనేవి వస్తాయి. లేకపోతే ఏమవుతుంది అంటే వరి ఉంది, మేము ఒకసారి పచ్చి రొట్టెపై వేసి ఏం చేస్తాం, తొక్కిచ్చేసేసి వరి నాటేసేసి 2-3 సార్లు జీవామృతం వదిలితే మనకి వరి పండుద్ది. కానీ కూరగాయలు అనేసరికి ఏంటి, వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు భూమి నుంచి తీసుకోవాలి, గాలి నుంచి తీసుకోవాలి, ఫైనల్గా దేంట్లో ఉండాలి, వాటిల్లో ఉండాలి. ఇట్లా ఉండటం కోసం ఏం చేస్తాయి, ఎక్కువ పోషకాలు లేనప్పుడు ఏమవుతాయండి, అవి ఎక్కువగా ప్రొడక్షన్ రాదు. అందువల్ల ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయంలో మనకి కూరగాయల యొక్క ప్రొడక్షన్ జరగాలంటే ఏం చేయాలి, మనం ముందుగా పచ్చి రొట్టె పైరు వేసుకోవాలి. ఇక్కడ మీరు చూశారు కదా, దబోల్కర్ పద్ధతిలో పచ్చి రొట్టె పెంపకం ఉంది. దబోల్కర్ పద్ధతి అనగానే ఏం చేస్తారు, మీరు 25 రకాలు మనం తీసుకొస్తారు, లేకపోతే నవధాన్యాలు అంటారు. ఇప్పుడు మీకు నవధాన్యాలు 25 రకాలు కాకుండా ఎన్ని దొరికితే అన్ని, ఇప్పుడు నాకు మొన్న 15 రకాలు దొరికింది ఆ రోజు గారు దొరకడం అంటే దాని అర్థం ఏంటి, మనం మొలక కట్టుకుంటే మొలిసినవి 15 రకాలే ఉన్నాయి. ఈ 15 రకాలని మనం భూమిలో చిమ్మి దాన్ని మనం భూమిలో కలిగి దున్నుకొని తర్వాత మళ్ళీ మనం మొక్కలు మనం నాటుకున్నాం. ఈ విధంగా మనం ఈ పచ్చి రొట్టె పైరు అనేది తప్పనిసరిగా పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మార్చి నెలలో పచ్చి రొట్టె పైరు వేసుకొని ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, ఏప్రిల్ ఎండింగ్కి. ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి మనకి
ఆ భూమి అనేది సిద్ధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పచ్చిరొట్ట పైరు వేసాము, భూమి సిద్ధంగా ఉంది. మనం ఏ మొక్కలు మనం పెంచుకోవచ్చు? కూరగాయలు మీకు తెలిసినవే కదా. కూరగాయలు ఎన్ని రకాలు ఉంటాయండి? కూరగాయలు మూడు రకాలు ఉంటాయి. ఒకటేంటి, పైన ఎత్తుగా పెరిగాయి స్టాండింగ్ ప్లాంట్స్, అదేంటి తీగ జాతి కూరగాయలు. మూడోది ఏంటి, భూమి లోపల పెరిగాయి. వీటిలో కూడా మనకి కంద, చామ, బంగాళదుంప ఇవి కూడా మనకి భూమిలో పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటితో పాటు మనం కోరరికి కూడా మనం కూరగాయ కింద తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ మనకి మే నెలలో పెంచుకోవడానికి భూమిని మనం సిద్ధంగా చేసుకున్న తర్వాత కొన్ని మనం ఈ భూమి సిద్ధంగా చేసుకునేటప్పుడే కొన్ని కూడా మనం కషాయాలు, నూనెలు అవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. మనం కానీ మనతో పాటు ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసి రైతు దగ్గర కానీ మనం మార్చి తీసుకోవటం కానీ మన కానీ తయారు చేసుకుంటూ ఉండాలి. వీటిలో మీకు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు తేడజాతి కూరగాయలు, భూమి మీద పెరిగే కూరగాయలు, భూమి లోపల పెరిగే కూరగాయలు, వీటి యొక్క లక్షణాలు కూడా మూడు వేరు వేరేగా ఉంటాయి. వీటి లక్షణాలను బట్టి వాటి యొక్క పెరుగుదలను బట్టి కూడా మనం వాటికి ఎరువులు ఇవి మనం ఇస్తూ ఉండాలి. వీటిలో మనకి బెండ వంగ కోరరటి గోరుచిక్కుడు అనేవి మనకి పైన పెరిగే క్రాప్స్. ఇంకా ఏంటంటే తీగ తీగ జాతి కూరగాయ తెలిసింది, దొండ, తీర, పొట్ల, కాకర, సొర, సొర రెండు రకాలు ఉన్నాయి, పండు, పొడుగు, కీర దోస, ఇట్లా మనకి తీగజాతి కూరగాయలు. ఇక మూడోది ఏంటి, కంద, చేమ, ఇవి కూడా మనకి ఇప్పుడు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. కొంతమంది నాటారు, ఇంకొక 20 రోజుల వరకు కూడా మనం ఈ కంద అనేది మనం సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మూడు రకాలైన కూరగాయల గురించి మనం తెలుసుకుందాం. అయితే వీటిల్లో కొన్నిటిని మనం కలిపి సాగు చేసుకోవచ్చు, కొన్నిటిని మనం విడివిడిగా సాగు చేసుకుంటే మనకి దాటి వల్ల ఉండే లాభం అనేది మనకు ఉంటూ ఉంటుంది. ఇవి కాకుండా ఈ మూడు కాకుండా మనకి నాలుగో రకం కూరగాయలు ఉన్నాయి. ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో మనకి ఏమున్నాయి, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర. ఈ నాలుగు రకాలు మనం త్రోట్ ఇయర్ మనం పండించుకోవచ్చు. త్రోట్ ఇయర్ పండించుకునేటప్పుడు ఏంటంటే వ్యవసాయంలో మనం ఏం చేస్తామో ఎండాకాలం పొలంలో మొక్కేస్తాం, వానాకాలం మెరక మీద. కారణం ఏంటి, ఎండాకాలం ఏమో నీళ్ళు దొరకవు, వర్షాకాలం ఏమో నీళ్ళు ఎక్కువ అవుతాయి. దీన్ని బట్టి కూడా మనం ఈ బెడ్లు అనేవి మనం తయారు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము బెడ్ తయారు చేసినాక సుమారుగా ఇది బెడ్ అనుకోండి, మనం ఈ బెడ్కి చివరిలో నాటుకుంటాం. ఎప్పుడు, ఎండాకాలం. వర్షాకాలం వచ్చేసరికి బెడ్కి మధ్యలో నాటుకుంటాం. ఎందుకంటే నీళ్ళ యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకి వ్యవసాయంలో కూడా డ్రిప్ అనేది ఇప్పుడు పెరిగింది. వీటితో పాటు ఈ కర్పూర చక్రకేళి కూడా మనకి కూరగాయల పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్టయితే అవి కూడా మనకి అదనపు ఆదాయం కింద ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ కూరగాయల సాగు గురించి తెలుసుకునే ముందు మనకి కొన్ని తయారు చేసుకుని కనుక మనం మన దగ్గర ఉంచుకున్నట్టయితే ఇవి మనకి మన సాగులో అవసరం అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇతరం పెట్టినాక వెళ్ళి ఒక కషాయం తయారు చేయాలంటే కషాయం మనకి తయారవుతుంది. కాబట్టి ఏంటంటే మనం ముందుగా తీసుకొచ్చుకొని పెట్టుకోవాల్సినవి ఒకటి ఏంటంటే ట్రాప్స్. ట్రాప్స్ అంటే ఏంటంటే పురుగుని బతికుండగానో లేకపోతే చంపే పట్టుకునే వాటిని మనం ట్రాప్స్ అంటాం. రెండోది ఏంటంటే దిగురట్లు. వీటితో పాటు ఈ వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే మనకి దశపర్ణి కషాయం. ఈ దశపర్ణి కషాయానికి ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు మనం కోసుకొని కనుక ఒకసారి ఒక 200 లీటర్లు కనుక మనం దశపర్ణి కషాయం కనుక తయారు చేసుకుంటే సుమారుగా మళ్ళీ మనకి ఒక 2 నెలల పాటు వచ్చింది. దశపర్ణి కషాయం అన్న, దశపత్ర కషాయం అన్న ఒకటే. దశపర్ణి కషాయం అనేది తయారు చేసుకోవటం ఒకప్పుడు నాకు కూడా కష్టమే, ఇప్పుడు చాలా ఈజీ. ఏంటంటే మేము ఆకులన్నీ తీసుకొచ్చి నలగొట్టి ట్యాంకులో వేసి మూత్రం పోసి నీళ్లు పోసి ఒక 20 రోజులు 30 రోజులు తిప్పినాక దశపర్ణి కషాయం అనేది తయారవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ చివరి వరకు కూడా మేము దాన్ని ముట్టుకునే వాళ్ళం కాదు. ఎప్పుడు వరకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇంకోటి తయారు చేసుకోవాల్సిందే కానీ దాంతో మనం ఇదే చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే
దశపర్ణి కషాయాన్ని రెండు ట్యాంకులో తయారు చేస్తున్నాం. రెండు ట్యాంకులో తయారు చేసినప్పుడు ఏంటంటే ఇవాళ అనుకోకుండా ఫౌండేషన్ దగ్గరికి వచ్చే ఫౌండేషన్ దగ్గర ఏదన్నా ఆకులు ఉన్నాయి, ఈ ఆకులు తీసుకెళ్ళి నల్లగొట్టేసేసి దశపర్ణి కషాయం ఆల్రెడీ తయారు చేసింది ఉన్న దాంట్లో మనం కలపచ్చు. కలిపి దాన్ని దాంట్లో కొంచెం మూత్రం పోసేసేసామంటే మళ్ళీ అది తయారైనప్పుడే తయారవుతూ ఉంటుంది. దాన్ని మనం ఆపేసేసి 200 లీటర్లు ఒకే రోజు మనం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఎప్పుడు ఆకు దొరికినప్పుడు అప్పుడు దాంట్లో వేసుకుంటూ ఉంటాం. మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు మనం దాన్ని వాడుకుంటూ ఉంటాం. మేమేం చేస్తామంటే ట్యాప్ పెట్టేసేస్తాం కింద. కింద ట్యాప్ పెట్టినప్పుడు ఏమైందంటే ఈ ఆకులు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. దాంట్లో మూత్రం పోస్తుంటాము, ఆకులు నలిపేసేస్తుంటాము, మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి దశపర్ణి కషాయం మనం ఈ విధంగా తేలిగ్గా మనం తయారు చేసుకోవడానికి ఇప్పుడే మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే మనకు పోత వచ్చేది ఎప్పటికంటే ఎండలు పోస్తే సుమారుగా అన్నీ కూడా 40 రోజులకి మనకి కాయ వచ్చే టైం 40 రోజులు. అంటే ఈ 40 రోజుల్లోపు మనకి ఈ దశపర్ణి కషాయం కూడా తయారైపోతుంది. ఇట్లాగే దశపర్ణితో పాటు అగ్నాశ్రం ఇది కూడా మనకి 6 నెలలు నిల్వ ఉంటుంది. వేప నూనె, కానుగు నూనె ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనం అన్నీ సమీకరించి పెట్టుకోవాలి. వీటితో పాటు పెరుగుదలకు ఉపయోగించే ఏంటి మనం ఎగ్గిమినో యాసిడ్, ఫిష్ ఎమినో యాసిడ్, ఈ రెండింటిలో కూడా ఈ అమినో యాసిడ్స్ వల్ల ఏమవుతాయి అంటే మొక్కల యొక్క పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు మొక్కలకి ఏమవసరం అంటే గ్రీన్ గ్రీన్ ఎక్కువగా పెరుగుదల కావాలంటే వాటికి మనం ఎమినో యాసిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే అమినో యాసిడ్ మనం తయారు చేసుకుంటే చాలా చౌకగా అనమాట, సుమారుగా మనకి 200లో మనకి తయారవుతుంది. కానీ దీంట్లో మనకు కావాల్సింది ఏంటి ఏమ ఇట్లా మనకి ఫిష్ అమినో యాసిడ్. ఫిష్ అమినో యాసిడ్ తయారు చేయడం అనేది ఒకసారి మీరు తయారు చేసిన యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత దగ్గర వాళ్ళ సమక్షంలో ఒకసారి తయారు చేయండి. మూడోసారి ఏం చేస్తారు మీరే సొంతంగా తయారు చేసి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా సుమారుగా 6 నెలల వరకు నిలవండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.